ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్న బీజేపీ జనసేన తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నాయి ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సర్కిల్స్లో ఒక చర్చనీయాంశంగా మారింది ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పరిణామాలు చాలా హాట్ హాట్గా మారిని భారతీయ జనతా పార్టీ దూకుడుకు కూడా బ్రేక్ పడింది ఒక రకంగా బ్రేక్ వేసింది జనసేన అధినేత అనే చెప్పాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకవేళ వెనక్కి తగ్గి జనసేనకు ఛాన్స్ ఇస్తే జనసేన అభ్యర్థిని తిరుపతి ఉప ఎన్నికల్లో బరిలోకి దింపితే పరిస్థితి ఏంటి అనేది ఎందుకంటే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్ ఎఫర్ట్ పడుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఢిల్లీలో ఉన్న జాతీయ స్థాయి పెద్దలందరూ బరిలోకి దిగారు జాతీయ స్థాయి నేతలందరూ కూడా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు ఒకవేళ నిజంగా ఇదే ఎఫర్ట్ ఇదే జాతీయ స్థాయి నేతలు రేపొద్దున్న తిరుపతి తిరుపతి ఉప ఎన్నికలకు వచ్చి ప్రచారం చేయగలుగుతారా జనసేన అభ్యర్థిని బరిలోకి దింపితే అనేదే ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీని అభ్యర్థిని బరిలోకి దింపితే ఓకే వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తారేమో అక్కడ కూడా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారేమో కానీ ఒకవేళ జనసేన అభ్యర్థిని బరిలోకి దింపితే వీళ్ళందరూ అదే స్థాయిలో సపోర్ట్ చేస్తారా లేదా అనేదే ఇక్కడ వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే నేపథ్యంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కనుక బరిలోకి దింపితే ఆల్రెడీ ఆ స్థానం నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆశించిన జనసేన ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే అదే ఊపుతో అదే దూకుడుతో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుందా పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగి ఆయన ప్రచార పర్వం కొనసాగిస్తారా ఆయన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అంటూ ప్రజలను అభ్యర్థిస్తారా ఇవే ఇప్పుడు కొన్ని చిక్కుముడు వేడాల్సిన ప్రశ్నలుగా మిగిలిపోయాయి తిరుపతి ఉప ఎన్నికలు ఒక రకంగా అందరికీ ప్రతిష్టాత్మకంగా మారాయి ఎవరికి వాళ్ళు గెలుపు అంచనాలను వేసుకుంటున్నారు ఎప్పుడైతే వైసీపీ అభ్యర్థి ప్రకటన తర్వాత అలాగే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన ఇప్పుడు రెండూ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాలి అని ఆలోచన చేస్తున్నాయి అయితే రాష్ట్ర పార్టీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి కేంద్రం ఆదేశించిందా అంటే కొంతమంది పరిశీలకు అయితే అవుననే చెబుతున్నారు కానీ ఇంకా ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ప్రకటిస్తాము అని చెప్పి అధికారికంగా చేసిన ప్రకటన మరి ఫైనల్గా ఎవరిని బరిలోకి దింపుతారు బరిలోకి దింపిన తర్వాత ఒకరి సపోర్ట్ ఒకరికి ఉంటుందా రేపొద్దున ఫైనల్గా ఈ కూటమి వీళ్ళిద్దరి పొత్తు ముందుకు వెళ్తుందా లేదంటే ఈ వివాదం చిలికి చిలికి గాలివాన్లాగా మారి ఒక పెద్ద వివాదంగా మారి తెగతెంపులు చేసుకునే వరకు వెళ్తుందా ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరమైన పరిణామం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి